హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాచ్. ఈ వీడియో విజిట్ చేసిన అందరూ ఇంట్రొడక్షన్ తప్పకుండా వినాలి. ఇది సబ్స్క్రైబర్స్ పెరగడం కోసమో, వీడియోకి లైక్స్ రావడం కోసమో కాదు, మన బాధ్యత కోసం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. బోర్డర్లో ఉన్న త్రివిధ దళాలు కంటి మీద కునుకు లేకుండా పోరాడుతున్నాయి కాబట్టే ఇక్కడ మనం హాయిగా నిద్రపోతున్నాం. బోర్డర్లోకి చొరబడే శత్రువుల్ని మన సైనికులు ఎదుర్కొంటున్నా, దేశంలో అంతర్గతంగా పెరుగుతున్న శత్రువుల మాటేమిటి? స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, రైతుల సమస్యలు, కుళ్లు రాజకీయాలు, లంచగొండితనం వంటి సమస్యలు శత్రువులుగా మారి మన దేశాన్ని అభివృద్ధి చెందనివ్వడం లేదు. దీనివల్ల మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయింది. అది మన దేశంలో రిసోర్సెస్ లేకపోవడమో మరొకటో కాదు. అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాలో సైతం గొప్ప పదవుల్లో ఉన్నవారు మన భారతీయులే అనడంలో అతిశయోక్తి లేదు. అమెరికానే కాదు, మన చుట్టూ ఉన్న దేశాల్లో చైనా, జపాన్ ఇంకా ఎన్నో దేశాలు మన దేశం మీదే ఆధారపడుతున్నాయి. మన వాళ్లకి విదేశాల మీద, వాళ్లు తయారు చేసే ప్రొడక్ట్స్ మీద ఉన్న క్రేజ్ వాళ్లని ఎదిగేలా చేస్తుంది. తప్పు మనది కాదు, ఫారిన్ కరెన్సీకి అలవాటు పడ్డ మన ప్రజలది, కల్తీ డబ్బుకి ఆశపడ్డ మన నాయకులది. పీఎం మోదీ గారు పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా మూమెంట్ లాంటివి మనలో మార్పు తీసుకురావాలి. ఇంకా పాత చీరలోనే ఉన్న మన భరతమాతకు మన చేతులతో నేసిన చీరను కట్టి మన దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. మన దగ్గర ఉన్న ఆయుధం కష్టపడే తత్వం. అందుకే మన దేశానికి తిరుగులేదు, ఎన్ని దేశాలు పోటీ పడినా మన భారతే నెంబర్ వన్. మళ్లీ చెప్తున్నా, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. నంబర్ 5, 26/11 అటాక్. 2008లో ముంబైలో జరిగిన అటాక్స్ మీద చాలా మూవీస్ అండ్ డాక్యుమెంటరీస్ వచ్చాయి, బుక్స్ కూడా రాశారు. అంతగా ఆ సంఘటనలు దేశాన్ని కలిచివేసింది. హోటల్ ముంబై మూవీలో హోటల్లో ఆ సమయంలో జరిగిన సంఘటనలు చూపబడితే, ఆర్జీవి డైరెక్ట్ చేసిన 26/11 అటాక్ లో మాత్రం హోటల్ బయట ముంబైలో జరిగిన సంఘటనలు ఆధారంగా తీయబడింది. ఆ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులు ముంబైలోకి ఎంటర్ అవడం దగ్గర నుండి కలకలం రేపి చాలా మంది ప్రాణాలు తీయడంతో పాటు ఆ సంఘటనల ముఖ్య కారకుడైన కసబ్ దొరకడం, తనని ఇంట్రాగేట్ చేయడం అన్ని చూపించారు ఈ మూవీలో. చాలా నేచురల్ గా ముంబైలో రెడ్ అలర్ట్ ఇచ్చిన ప్రతి సంఘటనలు బాగా చూపించారు. ఆ సంఘటనల నుండి మన ఫోర్సెస్ ఎలా బయటపడేశాయి, దేశాన్ని ఎలా కాపాడారు అన్నది మూవీలో బాగా చూపించారు. ఈ మూవీని మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. జియో సినిమాలో ఈ మూవీ మీకు హిందీలో దొరుకుతుంది. ఫ్రెండ్స్, తెలుగులో అవైలబుల్ ఉండే లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వమని మనవి చేస్తున్నాను. నంబర్ 4, ఆపరేషన్ పరిందే. ఇది 2016లో జరిగిన సంఘటన. 2016 జూన్ నెలలో రోమీ అనే వ్యక్తి రాబరీ కేసులో పటియాలా పోలీస్ అరెస్ట్ చేస్తారు, చేసి నబా జైల్ కి పంపారు. అక్కడ ఆల్రెడీగా గ్యాంగ్స్టర్ అని అరెస్ట్ చేసిన బాబర్ ఖల్సా చీఫ్ హర్మిందర్ సింగ్ తో రిలేషన్ ఏర్పడుతుంది రోమీకి. ఆగస్ట్ లో బెయిల్ ద్వారా రిలీజ్ అయిన రోమీ జైల్లో ఉన్న హరిందర్ సింగ్ ఇంకొంతమంది గ్యాంగ్స్టర్స్ ని జైల్ నుంచి తప్పించడానికి ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ప్రకారంగా హై సెక్యూరిటీ ఉన్న నబా జైల్ నుంచి ఆ గ్యాంగ్స్టర్స్ ని ఒక తెలివైన ఆలోచనతో విధ్వంసం సృష్టించి ఎలా తప్పించాడో అన్నది మెయిన్ ప్లాట్ ఈ మూవీకి. అలా ఎస్కేప్ అయిన ఆ గ్యాంగ్స్టర్స్ ని పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పట్టుకుంది, వాళ్ళు తప్పించుకుని పారిపోయే దారిలో సృష్టించిన విధ్వంసాలు, ఘాతుకాలు ఎలా ఉన్నాయి, దానికి కారణమైన వాళ్ళని ఎలా పట్టుకున్నారు అన్నది ఆపరేషన్ పరిందే మూవీలో చూడండి. ఈ మూవీ చాలా బాగా తీశారు. అంటే ఈ మూవీ తెలుగులో దొరకడంతో మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది తెలుగు ఆడియన్స్ కి. ఈ మూవీ మీకు G5 యాప్ లో దొరుకుతుంది, డోంట్ మిస్ ఇట్. రియల్ థ్రిల్లర్స్ అంటే ఇది, ఫిక్షన్ లేకుండా ప్రాణాలతో పోరాడే థ్రిల్లర్స్ ఇవి, తప్పకుండా చూడండి. నంబర్ 3, హోటల్ ముంబై. 2008లో జరిగిన తాజ్ అటాక్ సంఘటనల మీద తీసిన సినిమా ఇది. ఆస్ట్రేలియన్ డైరెక్టర్ ఆంటోనీ మారస్ 2009లో రిలీజ్ అయిన డాక్యుమెంటరీ సర్వైవింగ్ ముంబై అన్న బుక్ ఆధారంగా తీసిన మూవీ ఇది. ఆ రోజు హోటల్లో వర్క్ చేస్తున్న అర్జున్ అన్న పర్సన్ కి వాళ్ళ స్టాఫ్ కి హెడ్ అయిన హేమంత్ ఒబెరాయ్ అందించిన డ్యూటీస్ తో పాటు గెస్ట్ ఈస్ గాడ్ అన్న విలువైన నినాదం కూడా చెప్తాడు. అదే రోజు ఆ హోటల్ కి ముఖ్యమైన గెస్ట్లు రావడం వంటివి జరుగుతూ ఉంటుంది. అలా రోజులానే ఆ హోటల్లో యాక్టివిటీస్ అన్ని జరుగుతూనే ఉంటాయి. అనుకునే విధంగా కొంతమంది ఉగ్రవాదులు లోపలికి చొరబడి వాళ్ళ ఆయుధాలతో చేసిన ఘాతుకం అంతా ఇంతా కాదు, ముంబై సిటీ మొత్తం రక్తపాతమే. ఆ హోటల్లో ఉన్న వాళ్ళని చంపుతుంటే కొంతమంది మాత్రం పోరాడారు. అలా వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడిన వాళ్ళు ఆ హోటల్లో ఆ ఉగ్రవాదులని ఎలా ఫేస్ చేశారు అన్న వ్యూలో హోటల్ ముంబై తీశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. బయట జరిగిన హై అలర్ట్ అండ్ కమాండో ఆపరేషన్స్ మనం టీవీలో చూసాం, కానీ లోపల జరిగిన సంఘటనని మనం చూడలేదు. ఈ మూవీలో బాగా చూపించారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఒక్కసారి చూడండి, తెలుగులో దొరికే ఈ మూవీ మీకు G5 లో దొరుకుతుంది.
నంబర్ టూ గాజీ అటాక్. 1971 లో ఈస్ట్ పాకిస్తాన్ ని బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఏర్పడిన కోస్టల్ లైన్ ని పూర్తిగా బ్లాక్ చేసిన మన ఐఎన్ఎస్ విక్రాంత్ ని మట్టు పెట్టడానికి పాకిస్తాన్ వాళ్ళు అత్యంత గొప్ప ఇన్వెన్షన్ అయిన ఐఎన్ఎస్ గాజీని ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి దాడికి పంపారు. ఐఎన్ఎస్ గాజీ రెండు వర్క్స్ మీద వచ్చింది. ఒకటి, ఐఎన్ఎస్ విక్రాంత్ ఎక్కడ ఉందో కనిపెట్టి నాశనం చేయడం. రెండు, మన కోస్టల్ లైన్ లో మైన్స్ పెట్టడం. అత్యంత బెస్ట్ మేరైన్ అయిన గాజీని మన ఐఎన్ఎస్ కరంజ్ S-21 ఆ గాజీని ఎలా నాశనం చేసిందో అన్నది గాజీ అటాక్ మూవీలో బాగా చూపించారు. గెలవాలన్న ఆశయం చాలు, గెలుపు తథ్యం అన్నట్టు వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ విక్టరీగా గాజీ అటాక్ ని ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే, ఒక ముసలి పడిన సబ్మెరైన్ ని అప్పుడే షోరూమ్ నుంచి దించిన సబ్మెరైన్ తో పోటీకి పంపితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఆ సంఘటనలన్నీ. ఈ వార్ సంఘటనలన్నీ చాలా బాగా తీశారు సంకల్ప రెడ్డి. మన అమేజింగ్ విక్టరీని తెలుగులో తప్పకుండా చూడండి. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో దొరుకుతుంది. నంబర్ వన్, ఉరి అటాక్. అది 2016 సెప్టెంబర్ 18 తెల్లవారుజామున 5:30. కొంతమంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అయిన ఉరిలోని గ్రెనేడ్స్ అండ్ గన్ కాల్పులతో 17 మందిని భారత సైనికుల్ని చంపడం మాత్రమే కాకుండా చాలా మంది గాయాలకి కూడా కారణమయ్యారు. సడన్ అటాక్ వల్ల రెడీగా లేని మన భారతీయ సైనికులు ఆ ఘాతుకంలో ప్రాణాలు అర్పించాల్సి వచ్చింది. 2 దశాబ్దాలుగా అత్యంత డెడ్లియెస్ట్ అటాక్ అదే అని చెప్తారు. ఇప్పటికీ దాన్ని మన నేషన్ తీవ్రంగా ఖండించింది. అది తప్పు కాబట్టి మన వాళ్ళు తిరిగి వాళ్ళ మీద సర్జికల్ స్ట్రైక్ చేయాలని డిసైడ్ చేశారు. ఒక్కసారి మన సైనికులు టార్గెట్ చేస్తే తెలివిలో గాని బలంలో గాని మించిన వాడే లేడు అని చూపించారు. చేశాం చేశాం, సర్జికల్ స్ట్రైక్ చేశాం, సమాధానం చెప్పాం. ఈ సంఘటనలన్నీ వాటికి దోహదపడిన వాళ్ళ మీద తీసిన ఈ ఉరి అటాక్ అది మూవీ రూపంలో ఇంకా బాగా చూపించారు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఈ మూవీ చేరిందంటే ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలుసుకోవచ్చు. ఈ విక్టరీకి ఎంతో మంది వీరులు వెన్న చూపించకుండా శత్రువుల వెన్నపూసలో వణుకు తెప్పించిన మన హీరోస్ అందరికీ వందనం. మన మనసుకి దగ్గరగా ఉండే తెలుగులో దొరికే ఈ మూవీ మీకు G5 లో దొరుకుతుంది.